నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. రోడ్డున పడ్డ కార్మిక కుటుంబాలు రోజు చేసే పనికి లేదు అనడంతో దిగ్భ్రాంతికి గురైన కార్మికులు రాయవరం మండలం చెల్లూరు సర్వరాయ షుగర్ ఈ పేరు చెబితే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. గొప్ప సేవలు అందించడంతో పాటు నాణ్యత కలిగిన ఉత్పత్తులు అందించడంలో ఎందులోనూ వీరి పరిశ్రమలు తీసిపోవు. ఈ పరిశ్రమపై ఆధారపడ్డ వందలాది జీవనోపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిశ్రమ ఒక్కసారిగా వివరం లేని నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో పనిచేసే కార్మికులు రోడ్డెక్కారు. బాధ్యతల కథనం ప్రకారం ఇప్పటి వరకు పనిచేసిన నిమిత్తం రావాల్సిన జీతం మినహా తగ్గిన వెలివేషన్లు ఏమీ రాలేదని, కాగా కొందరు సీజనల్ కార్మికులు లబ్ధి పొందకపోయినా వ్యక్తపరచలేదని తెలుపుతూ యజమాన్యం మాపై ఒక్కసారిగా ఇలాంటి అభ్యంతరం తెలపడం చాలా బాధాకరమని తెలిపారు. మా కష్టంతో పరిశ్రమ అభివృద్ధి చెందిందని దీని మూలాన కేశవరం, వేమగిరి, ఖమ్మం జిల్లా సత్తునపల్లి లాంటి ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు వెలిసాయన్నారు. ఇప్పటికీ మమ్మల్ని కాదని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేయడం ఎంతవరకు భాగ్యం అని ప్రశ్నించారు. సార్, చెల్లూరు గ్రామంలో సర్వరాయ షుగర్ లిమిటెడ్ సార్, చాలా కంపెనీలు ఉన్నాయి సార్, వీళ్ళకి బాట్లింగ్ యూనిట్లు బోర్డులు ఉన్నాయి సార్, అందరూ ఇక్కడ ప్యాటీ చాలుతున్నారు. వీటి లాభాలతో మిగతా ప్యాటీలు అన్ని కట్టారు సార్ వాళ్ళు. ఇప్పుడు మాకు 2014 ఏ విధమైన బకాయిలు ఇస్తలేదు సార్. 5 సంవత్సరాల నుంచి అప్పట్లో విఆర్ఎస్ ప్రకటించారు సార్, అందరూ వెళ్ళిపోతుంటే అందరూ వెళ్ళకండి, ప్యాంటు చాలా డెవలప్ అవుతుంది అని కొంతమంది ఎవరు వెళ్లకుండా ఆపేయారు సార్. మీకు అన్యాయం చేయము. లాస్ట్ వెళ్ళినప్పుడు మీకు లాస్ట్ పరిశుభ్రత ఏంగా విఆర్ఎస్ ఇచ్చి పంపుతామని మేనేజ్మెంట్ వారు మా అందరికి హామీ ఇచ్చారు సార్. ఇప్పుడు వచ్చిన జీఎం గారు కూడా మా అందరికి అదే చెప్పారు సార్, 2 సంవత్సరాల క్రితం సార్ సీజనల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ వస్తారు సార్, ఓన్లీ సీజన్లోనే పనిచేస్తారు సార్, వాళ్ళకి మేనేజ్మెంట్ క్యాకేజ్ అవే మీకు విఆర్ఎస్ ఇస్తాను, క్యాటరింగ్ సరిగ్గా ఆపేస్తాం సార్ అని చెప్పి వాళ్ళు పంపించేశారు సార్. వాళ్ళకి ఏ విధంగా బాకీ అవ్వాలి సార్? ఓ 3 సంవత్సరాల కింద నుంచి షుగర్ ఫ్యాక్టరీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ జనాలు అందరూ మమ్మల్ని డిస్టిలరీకి, శానిటైజర్కి, మొత్తం అంత ప్లాంట్ వాడుకుంటున్నారు సార్. ఈరోజు సన్నగా పిఎం గారు, జిఎం గారు కాకేసి సార్ మీరు ఫ్యాక్టరీ లే ఆఫ్ ఇచ్చేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి సార్, సోమవారం రావద్దని చెప్పారు సార్. అందువల్ల మా కార్మికులు అందరూ మీకు నిరసన తెలియజేస్తున్నాం సార్. ఎప్పుడు రిటైర్ అయ్యారండి? 2018 అప్పటి నుంచి ఏ విధమైన పెండింగ్ రాలేదండి. మీరు కంప్లైంట్లు ఇచ్చారా? సార్, ఈ సంవత్సరాలు అందరూ పని చేస్తున్నా సార్, గత కొన్ని సంవత్సరాలుగా మాకు ఏ విధమైన బకాయిలు చెల్లించాలండి? మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వాలి కదండి. చెప్పారు ఇచ్చారండి. సార్ గత 23 సంవత్సరాలకి ఈ సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్. ఇక్కడ 2014 కార్మికులకి ఏ విధమైన ఇవ్వాల్సినవి ఏమి ఇస్తలేదు సార్. ఓన్లీ జీతాలు ఒకటే, 2 నెలలకి 3 నెలలకి ఒకసారి జీతాలు ఇస్తున్నారు సార్. మేము ఆల్రెడీ షుగర్ ప్లాంట్ పరిస్థితి బాగాలేదని చెప్పి మేనేజ్మెంట్ వారు ఈ సంవత్సరం సీజన్ కూడా తిప్పలేదు సార్. ఇంతవరకు అప్పటివరకు సీజన్ తిప్పి సార్, ఇప్పుడు సన్నగా సీజన్ తిప్పదలేదు అని చెప్పి మమ్మల్ని డిస్టరీకి ప్లాంట్లు వేరే ప్లాంట్కి షిఫ్ట్ చేసింది సార్. ఇప్పుడు మేనేజ్మెంట్ వారు సన్నగా 5 రూపాయలు చేసి మాకు ఇంకా పని లేదు, మీరు లేఅఫ్ తీసుకోండి వెళ్ళిపోండి అని చెప్పారు సార్. అందువల్ల మాకు ఏం చేయలేదు తెలియక మా 50 మంది కార్మికులు కూడా వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు సార్. సంస్థ మీకు ఏ రకంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? 2014 ఇప్పటి వరకు మాకు ఏ విధమైన బకాయిలు, అన్ని బకాయిలు ఉండిపోయినాయి సార్. ఆ బకాయిలన్నీ ఇచ్చండి. గతంలో కూడా మేనేజ్మెంట్ వారు అందరికీ విఆర్ఎస్ ఇచ్చుకుంటున్నారు సార్. ఆ రోజు మేము వెళ్తామంటే వద్దే, మీకు సంస్థ బాగుంది కదా, మనందరూ ఉన్నామని చెప్పి అనేవారు సార్. కానీ ఇప్పుడు విఆర్ఎస్ ఇస్తే మేము వెళ్ళిపోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు సార్. పాత బకాయిలు అన్ని ఇచ్చేస్తే సార్ విఆర్ఎస్ ఇస్తే మేము పట్టుకుని వెళ్ళిపోతాం సార్. మాకు మేనేజ్మెంట్కి ఏ విధమైన గొడవ లేదు సార్. ఇప్పుడు వరకు సన్నకు కూడా ఏ విధమైన ఇవ్వకుండా మాకు లేఅఫ్ చెప్పిన వల్ల మాకు బతకడం కూడా కష్టం అవుతుంది సార్. అందుకే మా కార్మికులు అందరూ ఈ ధర్నాకు వచ్చి మీడియా అందరికీ తెలియజేస్తారు. శ్రీ సర్వరాజ షుగర్ ఫ్యాక్టరీ సిల్లూరండి. సీజనల్ పర్మిట్ 72 మంది ఉన్నామండి. ఉల్లి పర్మిట్ ఏమండి? 140 మంది అండి. 180 అండి. మొత్తం మాకు ఈ 72 సీజనల్ పర్మిట్ వల్ల అక్టోబర్ నెల నుంచి ఉద్యోగం లేదు, ఏదైనా ఉద్యోగం చూసుకోండి అని స్వయంగా ఎండీ గారు చెప్పారు. ఎండీ గారు మరి మా బకాయిల సంగతి ఏంటంటే మీకు డిసెంబర్ నెలాఖరి అన్ని క్లియర్ అయిపోతాయి, మీరు ఉద్యోగం చూసుకోండి, రైతులు సరిగ్గాయట్లేదు, బ్యాటరీ పరిస్థితి బాగోలేదు అని చెప్పి మీ బకాయిలు ఇచ్చేస్తాం, కొంచెం ఓపిక పట్టండి, అనాపేషలతో సహా కట్టేస్తాం అని చెప్పారండి ఎండీ గారు. ఇంతవరకు కూడా మాకు రూపాయి ఇవ్వలేదండి ఎవరికండి. అంటే పుల్లు పర్మిట్ కూడా 2014 నుంచి వాళ్ళకి బకాయిలు ఉన్నాయండి, మాకు 2016 నుంచి ఉన్నాయండి.
2016 నుంచి ఇప్పుడు 2020 వరకు కూడా మాకు ఎప్పుడు సెటిల్మెంట్ చేస్తే అప్పటి వరకు కూడా ఇవ్వాల్సిందండి ప్యాటర్న్ నుంచి. ఇప్పుడు మేనేజ్మెంట్ జీఎం గారు అండి పిఎం గారు మొన్న కూడా వచ్చామండి మేము. ఈవేళ ఫుల్ గవర్నమెంట్ వాళ్ళని మీరు రేపు నుంచి సవరణ డ్యూటీకి రాకండి ఏమేస్తాం మీకు మీరు ఇంకా ఆగిపోండి అని డ్యూటీ దిగి వెళ్ళేటప్పుడు చెప్పారండి. యూనియన్ ప్రెసిడెంట్ గారికి ఒక లెటర్ ఇవ్వడం కానీ వర్కర్స్కి లెటర్ ఇవ్వడం కానీ ఏం లేదండి. ఏమీ లేకుండా ఇంక వీళ్ళు ఏం చేయగలరు అన్నప్పటికి మాకు ఏదో ఫోన్లు వస్తే మొత్తం సీజనల్ పర్మిట్ ఫుల్ పర్మిట్ 7 ధర్నా స్టార్ట్ చేయండి 5:30 అప్పుడు 7:30 ఆ టైంకి పిఎం జీఎం గారు వచ్చారండి. జీఎం గారు పిఎం గారు వచ్చి ఈ మీడియా అందరూ వచ్చారండి. సరే యథావిధిగా సోమవారం వచ్చాండి ఆ డ్యూటీకి నోటు మాట మేము అక్కడ డీసీఆర్ గారికి కంప్లైంట్ పెట్టామండి. ఆల్రెడీ రెగ్యులర్ పర్మిట్ సీజనల్ పర్మిట్ అందరూ కంప్లైంట్ ఇచ్చామండి. సీజనల్ పర్మిట్ అయితే 4 ఇచ్చాము. ఆ కమిషనర్ గారు కూడా ఆయన కూడా మాకు న్యాయం చేయట్లేదండి. ఏదో వాయిదా ఎత్తలేనండి వెళ్తామండి. మేనేజ్మెంట్ రాలేదా ఏం చేయమని 2-3 కూర్చోబెట్టి వెళ్ళిపోమంటాడు. అలాగే రేపు కూడా రమ్మన్నారు 3 రేపు డీసీఆర్ గారు సోమవారం రేపు ఎల్లుండండి అనుకున్నాండి. న్యాయం చెయ్యబోతే మాత్రం ఆమరణ తెర తీసుకు కూర్చుంటాం మొత్తం ఎంప్లాయిస్ ఇస్తానండి. సర్వారాయ్ ఈ సర్వారాయ్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి మరి వేమగిరి బాట్లింగ్ యూనిట్ అండి, కేశవరం బాట్లింగ్ యూనిట్, వెస్ట్ గోదావరి గోపాలపురం బాట్లింగ్ యూనిట్, తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తిపిల్లో కిండే వాటర్ ప్లాంట్, ఇవన్నీ ఈ ఫ్యాక్టరీ ద్వారా కట్టినాయండి. వీళ్ళకి వర్కర్స్ గా ఇవ్వాలంటే